వెల్కమ్ టు విఎస్ఆర్ న్యూస్. గృహ సారథుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లచెరువు మండల కేంద్రంలో గల గీతా మందిరం నందు నల్లచెరువు మండలానికి చెందిన నూతనంగా ఎంపికైన గృహ సారథులకి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన గృహ సారథులకి అభినందనలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూతనంగా నియమితులైన గృహ సారథులకి శిక్షణ తరగతులు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జగనన్న ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో 98.55% హామీలని ప్రజల వద్దకు చేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. జయచంద్ర రెడ్డి గారికి, శంకర్ గారికి వేదిక మీద అవసరం లేని చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఈనాటి జేసీఎస్ సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ వాలంటీర్లు, గృహ సారథులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీకందరికీ కూడా తెలుసు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గృహ సారథుల శిక్షణ కార్యక్రమాలు మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో చిట్ట చివరిగా ఈ మండలంలో మనం జరుపుకుంటా ఉన్నాం. ఇందాక బ్రీఫ్ గా మీకు ఆ వీడియో ద్వారా రాబోయే రోజుల్లో మీ యొక్క బాధ్యతలన్నీ కూడా క్లుప్తంగా వివరించారు. మీకందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, గత నెల ఇదే ప్రాంగణంలో మనం వాలంటీర్లకు ఒక శిక్షణ శిబిరం లాంటిది జరుపుకున్నాం. మరి ఈరోజు వాలంటీర్లతో కలిపి గృహ సారథులు ఇద్దరిని కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామపేతం చేసుకోవడానికి ఈరోజు ఈ కొత్త వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. గతంలో ఏ విధంగా అయితే మండలానికి ఒక కన్వీనరు, గ్రామానికి ఒక కన్వీనరు, బూత్ లెవెల్లో కన్వీనరు, బూత్ కమిటీ సభ్యులు అని ఒక వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ అలాగే ఉంటూ అది కొనసాగిస్తూ దాంతో పాటుగా ఈరోజు ప్రతి మండలానికి కూడా ఒక జేసీఎస్ ఇన్ఛార్జ్, అంటే జేసీఎస్ అంటే జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సింపుల్ గా దాన్ని జేసీఎస్ అంటాం మనం. జేసీఎస్ గృహ మండల ఇన్ఛార్జ్, అదేవిధంగా ప్రతి సచివాలయానికి కూడా 3 కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు అంటాం వాళ్ళని. మరి ఆ సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి వాలంటీర్ క్లస్టర్లో కూడా 2 గృహ సారథుల్ని ఈరోజు నియమించుకుంటా ఉన్నాం. మన మండలంలో దాదాపుగా 170-180 మంది వాలంటీర్లు ఉన్నట్టున్నారు. దానికి 2 ఇంతలు అంటే దాదాపుగా 350 మంది వరకు కూడా మనం ఈరోజు గృహ సారథుల్ని నియామకం చేసుకున్నాం. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి, ప్రతి గడపకు కూడా వెళ్ళి మన పార్టీ గురించి, మన నాయకుడి గురించి మరి చెప్పేటువంటి కార్యక్రమం ఈ నెల 11వ తారీఖు నుంచి జరగబోతా ఉంది. ఈ నెల 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రచార కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టబోతున్నాం. దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా 2-3 రోజుల్లో మీకు అందరికీ కూడా అందజేస్తారు. ప్రతి గృహ సారథికి కూడా మీకున్నటువంటి ఆ 25 లేదా 30 ఇళ్లకు సంబంధించినటువంటి మెటీరియల్ పూర్తిగా ఆ ఇంటికి ఇవ్వాల్సినటువంటి పాంప్లెట్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం కానీ, అదేవిధంగా స్టిక్కర్లు ఇలాంటివన్నీ కూడా ఆ 25-30 ఇళ్లకు సంబంధించినవన్నీ కూడా రాబోయే 2-3 రోజుల్లో మీకు అందరికీ కూడా అందజేస్తాం. సో వచ్చే నెల 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. సో దీంట్లో ప్రతి ఇంటికి కూడా 25-30 ఇళ్ళు అంటే కేవలం 25 నుంచి 30 ఇళ్ళు మాత్రమే మీకు అప్పగిస్తా ఉన్నాం.
ప్రతి కన్వీనర్ కూడా సచివాలయ కన్వీనర్లు ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురి కింద ఓ 15 మంది మాక్సిమం ఉంటే వాలంటీర్లు ఉంటారు ఒక సచివాలయంలో సో ఒక్కొక్క కన్వీనర్ కి కేవలం 5 మంది వాలంటీర్లు ఉంటారు 5 మంది వాలంటీర్లకి 10 మంది గృహసారథులు ఉంటారు సో ఈ ముగ్గురు కలిసి రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి గడపకు కూడా తీసుకెళ్ళే ఒక గృహతరమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేయబోతా ఉన్నాం రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు అమలు జరుగుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు గడచిన 3-3.5 సంవత్సరాల్లో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా బటన్ నొక్కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల అకౌంట్లలో జమ చేసే కార్యక్రమాన్ని జరిపినాం ఇంతవరకు కేవలం ఈ 3 సంవత్సరాల్లో మాత్రమే అదే విధంగా పెద్ద ఎత్తున ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఓ వైపు మనం జరుపుకుంటా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్నా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని ఆయనకు సంబంధించిన మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మన పైన బుడజల్లే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి మీడియా లేదు కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో ఒక భాగస్వామ్యమే ప్రతి ఇంటికి కూడా నిజాలు ఏంటి అన్నది మనందరం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది